హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈరోజు మన మూవీ స్టోరీ మంచి క్రేజీగా ఉంటుంది. అదేంటంటే, ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. వాడు అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరూ సీక్రెట్స్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకుంటాడు. వాళ్ళని ఏదో విధంగా సెటప్ చేసుకుని వాళ్ళతో మ్యాటర్ కానిస్తూ, ఇంకా వాళ్ళని సీసీ కెమెరాలో చూసి వాళ్ళ తమ్ముడిని రుద్దుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా అపార్ట్మెంట్లో ఒక కత్తిలాంటి ఆంటీ తన ముసలమ్మడితో మ్యాటర్ అవ్వట్లేదని చెప్పి సెక్యూరిటీ గార్డ్ని సెటప్ చేసుకుని రోజు ఇంట్లో పండగ చేసుకుంటూ ఉంటుంది. మూవీ మంచి టపాటప్గా ఉంటుంది. ఇంకా మనం లేట్ చేయకుండా మన మూవీలోకి ఎంటర్ అయిపోతాం. మూవీ స్టార్టింగ్లో మనకి జిమ్మి అనే ఒక వ్యక్తిని చూపెడతారు. వాడు అపార్ట్మెంట్లో నైట్ షిఫ్ట్ కింద సెక్యూరిటీ గార్డ్లో పనిచేస్తూ ఉంటాడు. వాడితో పాటు ఇంకొకరు కూడా ఉంటాడు, వాడి పేరు రోజర్. రోజర్ డే షిఫ్ట్ కింద సెక్యూరిటీ గార్డ్ కింద పనిచేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ కలిసి అపార్ట్మెంట్లో పనిచేస్తూ, ఇంకా అపార్ట్మెంట్లో జరిగే వాళ్ళ రూమ్లో జరిగే విషయాల గురించి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకి అపార్ట్మెంట్లో ఇంట్రెస్టింగ్ అనిపించే వాళ్ళ పేర్లు ఒక కోడ్ నేమ్ కింద పెట్టుకుని వాళ్ళ లైఫ్లో జరిగే వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో మిస్ ఎస్ అనే ఆమె ఒక అతనితో ఎప్పుడు గొడవ పడుతూ ఉంటుంది. మరొక వైపు మిస్టర్ ఏ అనే వ్యక్తి మాత్రం తన పిల్లాన్ని మోసం చేసి సెకండ్ సెటప్ పెట్టుకుని ఉంటాడు. ఇంకా మిస్ బి అనే ఆమె తన కుక్కతో కలిసి ఒంటరిగా ఉంటుంది. అంతేకాకుండా తను సెక్యూరిటీ గార్డ్ దగ్గరకు వచ్చి తన మామిడి పళ్ళని చూపెట్టి రెచ్చగొట్టేలా మాట్లాడుతూ ఉంటుంది. ఇలా వాళ్ళ పేర్లు కోడ్ నేమ్ కింద పెట్టుకుని ఎప్పుడైనా సరే ఎవరైనా మనకు వర్కౌట్ అవుతారేమో వాళ్ళతో మ్యాటర్ కనిద్దాం అన్నట్టుగా ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. మన జిమ్ గార్డు వాడు నైట్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత జిమ్ కి పిల్ల ఉంటుంది, ఆ పిల్లం పేరు రెబెకా. రెబెకా తోటి ఇంటికి వెళ్ళగానే మొహం కడుక్కుని ఫస్ట్ మ్యాటర్ కనిస్తాడు. దెబ్బ వేసిన తర్వాత అప్పుడు వాడు టిఫిన్ చేస్తాడు. ఇంకా వాళ్ళు చాలా హ్యాపీగా కూడా ఉంటారు, ఎందుకంటే రెబెకాకి కావాల్సిన రెండు దొరుకుతాయి. ఒకటి ఏంటంటే ప్రేమ, ఇంకొకటి ఏమో టపాటప్. రెండు దొరకడంతో తను కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అలా తన దెబ్బ అయిపోయిన తర్వాత అప్పుడు రెబెకా అక్కడ నుంచి తన పనికి వెళ్ళిపోతుంది. అప్పుడు మన జిమ్మి గాడు పడుకుని నైట్ మళ్ళీ తన డ్యూటీకి బయలుదేరుతాడు. అలా జిమ్మి గాడు వాడు డ్యూటీకి వెళ్ళిన తర్వాత అప్పుడు రోజర్ గాడు పొద్దు నుంచి జరిగిన విషయాల గురించి ఒక కోడ్ కింద రాసి మన జిమ్మి గారు చెప్తూ ఉంటాడు. ఇంకా మన రోజర్ గారు డ్యూటీ నుంచి వెళ్తూ వెళ్తూ 402లో ఒక కత్తి లాంటి పోరి దిగిందని, ఇంకా తను చాలా అందంగా ఉందని, తను చూస్తే నుండి తమ్ముడు లేసాడతాడని చెప్పి చెప్తాడు. ఇంకా అప్పుడు మనవాడు ఎలాగ చూడాలని చెప్పి అడిగేసరికి అప్పుడు మన రోజర్ గాడు సీసీ కెమెరా రికార్డింగ్లోని తను చూపెడతాడు. తను చూసి చూడగానే మన జిమ్మి గాడికి టంగమని లభిస్తుంది. ఇంకా వాళ్ళు ఆమె పేరు మిస్ ఎఫ్ అని ఒక కోడ్ నేమ్ కింద పెట్టుకుంటారు. దీంతో అప్పుడు మన జిమ్మి గాడు మిస్ ఎఫ్ని చూసిన తర్వాత తన రెడ్ కలర్ హెయిర్ని, ఇంకా తన పెద్ద పెద్ద మామిడి పిల్లని చూసి మనోడు బాగా ఫిదా అయిపోతూ ఉంటాడు. అంతేకాకుండా వీళ్ళిద్దరూ మిస్ ఎఫ్ భర్తను కూడా చూస్తారు. ఇంకా వాళ్ళిద్దరు షాక్ అవుతారు, ఎందుకంటే మిస్ ఎఫ్ ఎంత అందంగా ఉందో దాని మొగుడు అంత ముసలోడు అనమాట. ఆ తర్వాత మన జిమ్మి గాడు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత రెబెకాతో ఎప్పటిలాగా మ్యాటర్ కానిస్తూ ఉంటాడు. కాకపోతే ఈసారి మన జిమ్మి గాడు రెబెకాతో మ్యాటర్ కానిస్తూ మిస్ ఎఫ్తో మ్యాటర్ కానిస్తున్నట్టుగా తన ఫోటో చూసి ఊహించుకుంటూ ఉంటాడు. ఇంకా అదే ఊహల్లో మన రెబెకాని పెచ్చ గుద్దుడు గుద్దుతాడు. దీంతో రెబెకా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ మన జిమ్మి గారు డ్యూటీకి వస్తాడు. అలా వచ్చిన తర్వాత అప్పుడు మిస్ ఎఫ్ యొక్క రికార్డింగ్స్ని మళ్ళీ చూస్తూ మనోడు ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాడు. ఈలోగా అక్కడికి తన ముసలమ్మని తీసుకుని మిస్ ఎఫ్ కిందకు వస్తుంది. అలా వచ్చిన తర్వాత మన జిమ్మి గారు మిస్ ఎఫ్ని చూసి సొల్లు కరుచుకుంటూ ఉంటాడు. ఇంకా తన ఒంటి దగ్గర నుంచి వచ్చే బ్యూటిఫుల్ పర్ఫ్యూమ్స్ స్మెల్, ఇంకా తన డిక్కీని చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. తన అలా వెళ్తూ వెళ్తూ తన చేతిని గేట్ పైన పెడుతుంది. తన అలా వెళ్ళిపోయిన తర్వాత మన జిమ్మి గాడు తన కచ్చీఫ్ తీసుకెళ్ళి తను ఎక్కడైతే ముట్టుకుందో అక్కడ తన కచ్చీఫ్ని బాగా రుద్దుకుంటాడు, ఎందుకంటే తన స్మెల్ని ఎంజాయ్ చేద్దామని చెప్పి. ఆ తర్వాత తన కచ్చీఫ్ని తీసుకుని ఇంటికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత మన జిమ్మి గాడు రెబెకాతోటి గుర్రమాటాడుతూ ఇంకా తన వెనకాల నుంచి పరిగెట్టిస్తూ ఉంటాడు. అలా పరిగెట్టిస్తూ మనోడు అక్కడ మిస్ ఎఫ్ యొక్క స్మెల్ చూస్తూ ఇంకా తనతోటి మ్యాటర్ కానిస్తున్నట్టుగా గట్టిగా స్పీడ్గా బండి నడుపుతాడు. ఆ తర్వాత మన జిమ్మి గాడు వాడు పిల్లని దాచుకున్న కొన్ని డబ్బులు దొంగతనం చేసి ఇంకా ఆ సేమ్ అలాంటి పర్ఫ్యూమే కొనడానికి షాప్ దగ్గరికి వెళ్తాడు. కాకపోతే మన జిమ్మి గాడు పర్ఫ్యూమ్ కొనలేకపోతాడు, ఎందుకంటే కనీసం వాడికి పేరు కూడా తెలియదు. దీంతో డల్గా వెనక్కి వస్తూ ఉంటే సరిగ్గా అదే టైంకి సేమ్ అలాంటి పర్ఫ్యూమ్ తోటి ఒక అమ్మాయి కొట్టుకుని వస్తుంది. దీంతో అప్పుడు మనోడికి తెలుస్తుంది ఆ పర్ఫ్యూమ్ పేరేంటో. అప్పుడు మనోడు మళ్ళీ షాప్ లోపలికి వెళ్ళి సేమ్ అలాంటి పర్ఫ్యూమే కొనుక్కుంటాడు. ఆ తర్వాత వాడు ఆ పర్ఫ్యూమ్ని కచ్చిఫ్లో కొట్టుకుని ఇంకా వాడు డ్యూటీకి వెళ్ళిన తర్వాత పర్ఫ్యూమ్ని మొహానికి పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ మిస్ ఎఫ్ తోటి మ్యాటర్ కానిస్తున్నట్టు ఊహించుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే టైంకి అప్పుడు అక్కడికి మిస్ ఎఫ్ మన జిమ్మి గారి దగ్గరకు వస్తుంది. అప్పుడు మనోడు చూసిన తర్వాత షాక్ అయిపోతాడు. ఇంకా తన అంత దగ్గర నుంచి చూసిన తర్వాత ఆ సువాసనని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు తను చెప్తుంది మా ఇంట్లో నల్ల లీక్ అయిందని, నా నల్ల కాదు పైప్ నల్ల లీక్ అయిందని, నువ్వు వచ్చి సెట్ చేయాలని చెప్పి అంటుంది. దీంతో అప్పుడు మన జిమ్మి గారు ఫుల్ హ్యాపీగా సరే మేడం అని చెప్పి తన దగ్గరికి వెళ్ళి ఇంకా నల్లని క్లియర్ చేస్తాడు. అలా చేసిన తర్వాత దాన్ని కొంచెం మళ్ళీ రిపేర్ వచ్చేలాగా చేసి వదిలేస్తాడు. ఇంకా తను వెళ్తూ వెళ్తూ మీ జిమ్మి తోటి నా నెంబర్ తీసుకోండి మేడం, ఏమన్నా అవసరం ఉంటే కాల్ చేయండి అని చెప్పి నెంబర్ ఇచ్చి వెళ్తాడు. అలా జిమ్మి గారు మిస్ ఎఫ్ అంత దగ్గర నుంచి చూసిన తర్వాత హ్యాపీగా ఇంటికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ రెబెకా మన జిమ్మి గారి తోటి గొడవ పడుతూ ఉంటుంది, ఎందుకంటే తను తను దాచుకున్న డబ్బులు తీసేయడం చెప్పి. దీంతో అప్పుడు మన జిమ్మి గారు తను కొన్న పర్ఫ్యూమ్ని తనకి గిఫ్ట్ కింద ఇస్తాడు. ఇంకా అప్పుడు రెబెకా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే నా మొగుడు నా కోసం ఇంత కాస్ట్లీ పర్ఫ్యూమ్ తీసుకొచ్చాడని చెప్పి. ఆ తర్వాత మన జిమ్మి గారు ఆ పర్ఫ్యూమ్ని రెబెకా ఒళ్ళంతా కొడతాడు. ఇంకా మనం మ్యాటర్ చేసుకుందామని చెప్పి వాళ్ళిద్దరూ ఫుల్గా మ్యాటర్ కానిచ్చుకుంటూ ఇంకా మిస్ ఎఫ్ తోటే మ్యాటర్ కానిస్తున్నట్టుగా ఊహించుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు జిమ్మి గారు వాడు డ్యూటీకి వచ్చేసరికి అప్పుడు వాడికి తెలుస్తుంది రోజర్ గాడు మిస్ ఎఫ్ యొక్క నల్లని క్లియర్ చేస్తాడని చెప్పి, దాన్ని మళ్ళీ రిపేర్ చేశాడని చెప్పి. ఇంకా అప్పుడు రోజర్ చెప్తాడు నేను మిస్ ఎఫ్ని దగ్గర నుంచి చూశాను, ఇంకా తన పెద్ద పెద్ద
మధ్య వేలాడుతున్న మామిడి పళ్ళను కూడా చూశానని చెప్పంటాడు. ఆ తర్వాత సీన్లో మన జిమ్మిగాడు తన బెల్లను తీసుకుని డేట్కి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక రెస్టారెంట్కి వెళ్ళి తింటూ ఉంటారు. అప్పుడు రెబేకా ఇప్పుడే వస్తానని చెప్పి వాష్రూమ్కి వెళ్తుంది. తను అలా వెళ్ళగానే అప్పుడు అక్కడ మిస్ ఎఫ్ అక్కడే ఉంటుంది. ఎందుకంటే మిస్ ఎఫ్ తన యంగ్ బాయ్ ఫ్రెండ్ తోటి డేట్ కోసం అక్కడికి వచ్చి ఉంటుంది. అది చూసిన తర్వాత మన జిమ్మిగాడికి అర్థమవుతుంది తను తన ముసలమ్మగుడిని మోసం చేసి యంగ్ లవర్ తోటి ఎంజాయ్ చేస్తుందని చెప్పి. ఆ తర్వాత సీన్లో అదే రెస్టారెంట్లో మన జిమ్మి ఇంకా రెబేకా ఇద్దరు కూడా సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. అప్పుడు రెబేకా మన జిమ్మిగాడితో చెప్తుంది, నేను ఇప్పుడు 2 నెలలు కడుపుతున్నానని చెప్పి చెప్తుంది. ఆ మాట విన్న తర్వాత మన జిమ్మిగాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా వాళ్ళిద్దరు హ్యాపీగా మాట్లాడుకుంటుంటే అదే టైంకి అప్పుడు వాళ్ళకి తన మేనేజర్ ఫోన్ చేస్తాడు. ఇంకా చెప్తాడు రోజర్కి యాక్సిడెంట్ అయిందని, డే షిఫ్ట్ నువ్వే చేయాలని చెప్పి చెప్తాడు. ఆ మాట విన్న తర్వాత మన జిమ్మిగాడు చాలా ఫీల్ అవుతాడు, ఎందుకంటే వాడు డే షిఫ్ట్ చేస్తే అక్కడ మిస్ ఎఫ్ని సరిగ్గా చూడలేనని కలవాలని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాడు. మరొక వైపు డే షిఫ్ట్ అనగానే అక్కడ రెబేకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే తన మొగుడితో టైం ఎక్కువ స్పెండ్ చేయొచ్చని చెప్పి తను అనుకుంటుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ మన జిమ్మిగాడు వర్క్ ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళిన దగ్గర వాడికి జాయిన్ అయిన ఒక కొత్త నైట్ సెక్యూరిటీ గార్డు పరిచయం అవుతాడు. ఆ తర్వాత కొంచెం సేపటికి అక్కడికి మిస్ ఎస్ వస్తుంది. ఇంకా తను చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలాగా అక్కడికి మిస్ ఎఫ్ ఎక్కడికో బయటకు వెళ్తూ ఉంటే అప్పుడు మన జిమ్మిగాడు మిస్ ఎఫ్ని చూసి ఇంకా తన మామిడి పళ్ళను చూసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే టైంకి అప్పుడు తన వెనకాల రెబేకా ఉంటుంది. ఇంకా అప్పుడు తను తీసుకుని అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఇప్పటి నుంచి మనవాడికి డే షిఫ్ట్ కావడంతో రెబేకా రోజు వాళ్ళిద్దరు కలిసి ఇంటికి వెళ్తూ ఉంటారు. అదంతా అక్కడ మిస్ ఎఫ్ కూడా చూస్తూ ఉంటుంది. ఒకరోజు మన జిమ్మిగాడి దగ్గరికి మిస్ ఎఫ్ వస్తుంది. ఇంకా తను అంటుంది మా ఇంట్లో బల్బు మాడిపోయిందని చెప్పి మార్చమని చెప్పి. దీంతో అప్పుడు మన జిమ్మిగాడు మార్చడానికి ఇంట్లో కూడా వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత అక్కడ తన ముసలమ్మగుడు కూడా ఉంటాడు. అలా బల్బు మార్చిన తర్వాత అప్పుడు తను చెప్తాడు, నేను మీ వైఫ్ని రెస్టారెంట్లో చూశానని చెప్పి అంటాడు. అప్పుడు మిస్ ఎఫ్ కంగారు పడుతుంది. ఇంకా తను ఏదో విధంగా తన మొగుడు దగ్గర కవర్ చేసుకుంటుంది. కానీ మన జిమ్మిగాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే తనకు నిజం తెలిసిన విషయాన్ని ఆల్రెడీ మిస్ ఎఫ్ మైండ్లో పెట్టానని చెప్పి తను హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత సీన్లో మిస్ ఎఫ్ అలా ముసలమ్మగుడు బయటకు వెళ్తాడు. ఆ బయటకు వెళ్ళడం చూసిన మన జిమ్మిగాడు అక్కడ మిస్ ఎఫ్ అల్ ఇంటికి వెళ్తాడు. ఇంకా తన రూమ్లోకి వెళ్దాం అనుకుంటాడు. సరిగ్గా అదే టైంకి అప్పుడు తన ముసలమ్మగుడు వచ్చేస్తాడు. మరొక వైపు మిస్ ఎఫ్ కూడా మన జిమ్మిగాడు గుర్రాన్ని ఎక్కి ఎగరాలనుకుంటుంది, ఎందుకంటే వాడికి ఆల్రెడీ నిజం తెలుసు, ఇలా చేస్తానా సరే నిజాన్ని దాస్తాడేమో చెప్పి తన ఆ విధంగా అనుకుంటుంది. ఆ రోజు నైట్ మన జిమ్మిగాడు వాళ్ళ ఇంట్లో పడుకుని ఉంటాడు. సరిగ్గా అదే టైంకి అప్పుడు జిమ్మిగాడు ఫోన్కి మిస్ ఎఫ్ మెసేజ్ పెడుతుంది. అదేంటంటే ఈ రోజు నైట్ మా ఇంటికి రా, మనం మ్యాటర్ చేసుకుందామని చెప్పి. అది చూసిన తర్వాత మన జిమ్మిగాడు ఒకటేసారి కొయ్యి డ్యాన్స్ లేస్తాడు, ఎందుకంటే వాడి కోరిక ఎన్నాళ్ళు నెరవేరుతుందని చెప్పి. దీంతో మన జిమ్మిగాడు హడావిడిగా ఏదో విధంగా పరిగెట్టుకుంటూ మిస్ ఎఫ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అప్పుడు తన ముసలిగాడు ఇంట్లో ఉంటాడు. దీంతో మన జిమ్మిగాడు లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత మిస్ ఎఫ్ తన లోపలికి సైలెంట్గా రమ్మని చెప్తుంది. అలా వెళ్ళిన తర్వాత వాడు ఇష్టం వచ్చినట్టు ఫుల్గా ఎంజాయ్ చేసి ఏ రకమైన ఆసనాలు అయ్యాలో అన్ని చేసేస్తాడు. మరొక వైపు మిస్ ఎఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే మనవాడు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఉంటాడు అక్కడ. ఆ తర్వాత జిమ్మిగాడు తిరిగి ఇంటికి వస్తాడు. అలా ఇంటికి వచ్చిన తర్వాత తన వైఫ్ అడుగుతుంది, నువ్వు రాత్రి ఎక్కడికన్నా వెళ్ళావని చెప్పి అడుగుతుంది. కాకపోతే మన జిమ్మిగాడు అంటాడు, నీకు ప్రెగ్నెన్సీ వల్ల లేనిపోని ఊహలు వస్తున్నాయేమో, నేను ఎక్కడికి వెళ్ళదని చెప్పి తప్పించుకుంటాడు. ఆ తర్వాత రోజు అక్కడికి మిస్ ఎఫ్ మన జిమ్మిగాడి దగ్గరకు వస్తుంది. అలా వచ్చిన తర్వాత ఇంకా చెప్తుంది, మన మధ్యలో ఒకసారి జరిగింది ఇంకా జరిగిపోయింది, ఇంకా నీ సీక్రెట్ని తన దగ్గరే పెట్టుకోమని, ఎందుకంటే నేను ఒక మోడల్ అయిన ఒక సెక్యూరిటీ గార్డ్వి, ఇంకోసారి మన మధ్య జరగదని చెప్పి చెప్తుంది. దీంతో మన జిమ్మిగాడు సర్లే ఒక్కసారైనా జరిగింది, నా కోరిక తీరిందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత సీన్లో మన జిమ్మిగాడు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత రెబేకాను వెతుకుతాడు, కాకపోతే అక్కడ రెబేకా కనబడదు. మరొక వైపు తనకి కాల్ చేసినా కూడా కాల్ కలవదు. దీంతో అప్పుడు తను పనిచేసే షాప్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు తనకు తెలుస్తుంది రెబేకా 5 గంటల ముందే అక్కడ నుంచి వెళ్ళిపోయిందని చెప్పి తెలుస్తుంది. ఇలాగ అప్పుడు మన జిమ్మిగాడికి ఫోన్ వస్తుంది, అదేంటంటే రెబేకాకి యాక్సిడెంట్ అయిందని, ఇంకా తన బిడ్డను కూడా పోగొట్టుకుందని చెప్పి తెలుస్తుంది. దీంతో జిమ్మిగాడు చాలా బాధపడతాయి, ఇంకా తన వైఫ్ని ఇంటికి తీసుకొస్తాడు. ఆ తర్వాత రోజు జిమ్మి అక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడు అక్కడికి మిస్ బి వస్తుంది. అలా వచ్చిన తర్వాత తను చెప్తుంది, నా కుక్కను ఎవరో దొంగతనం చేశారని సీసీటీవీలో చూడమని చెప్తుంది. దీంతో అప్పుడు మనోడు చెక్ చేస్తూ ఉంటే అక్కడ ఒక దొంగ తన కుక్కను తీసుకెళ్లిపోతాడు. అప్పుడు జిమ్మి చెక్ చేస్తూ ఉంటే రెబేకా కూడా మిస్ ఎఫ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అబ్జర్వ్ చేస్తాడు, ఎందుకంటే మనోడు లోపలికి వెళ్ళడం అంటే మిస్ ఎఫ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అక్కడ ఆల్రెడీ రెబేకాకి తెలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు నైట్ మన జిమ్మిగాడు అక్కడ మిస్ ఎఫ్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటే అది ఆల్రెడీ రెబేకా చూసుంటుంది. ఇంకా మన జిమ్మిగాడిని ఫాలో చేసుకుంటూ అక్కడికి వచ్చి ఉంటుంది. ఆ విషయం అక్కడ రెబేకాకి తెలిసిపోయిందని చెప్పి మన జిమ్మిగాడు చాలా ఫీల్ అవుతాడు, ఇంకా గ్లిటీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత మన జిమ్మిగాడు రెబేకా దగ్గరికి వెళ్ళి తన క్షమించమని అడుగుతాడు, ఎందుకంటే తను లేకపోతే తనకి లైఫ్లో ఏం లేదని చెప్పి. కాకపోతే రెబేకా మాత్రం వాడిని క్షమించదు. మరొక వైపు తన బిడ్డ కూడా పోవడంతో తను వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జిమ్మిగాడు రెబేకాని చాలా బ్రతిమాలతాడు, కాకపోతే తను కన్విన్స్ అవ్వదు. ఆ తర్వాత సీన్లో జిమ్మిగాడికి అక్కడ మిస్ ఎఫ్ కాల్ చేస్తుంది, ఇంకా తన ఇంటికి రమ్మని చెప్తుంది. అలా వెళ్ళిన తర్వాత తను చెప్తుంది, నా బాయ్ ఫ్రెండ్కి నాకు గొడవ అయిందని, తను నన్ను వదిలేశాడని చెప్పి, నేను ఇప్పుడు చాలా ఒంటరిగా ఉన్నానని, మాకు నీ తోడు కావాలని చెప్పి మిస్ ఎఫ్ తన బట్టలు తీస్తూ ఉంటుంది. దీంతో అప్పుడు జిమ్మిగాడు వాడి జాకెట్ని తన ఒంటిపైన కప్పి, నేను ఒక జస్ట్ సెక్యూరిటీ గార్డ్ని మాత్రమే అని చెప్పి తను అక్కడ నుంచి వెళ్తూ ఆ ఉద్యోగానికి రిజైన్ పెట్టేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నుంచి మన జిమ్మిగాడు అక్కడ రెబేకాకి రోజు 2 రోజులు పంపిస్తూ ఉంటాడు. ఒక రోజు వాళ్ళ యానివర్సరీ రోజు రెబేకా
రెబెక్కాకి ఒక గిఫ్ట్ ని ఇంకా వాళ్ళు సెల్ఫీ తీసుకున్న ఫోటోని, అదేంటంటే ఈ రోజైతే రెబెక్కా తన కడుపుతోందని చెప్పిందో ఆ రోజు తీసుకున్న ఫోటోని పంపిస్తాడు. దీంతో అప్పుడు రెబెక్కా కొంచెం కంట్రోల్ అవుతుంది, ఇంకా తనని క్షమించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత సీన్ మనకి 3 ఏళ్ల తర్వాత చూపెడతారు. అప్పుడు మన జిమ్మీ గడు దుబాయ్లో బాగా డబ్బులు సంపాదిస్తూ ఆ డబ్బుల్ని అక్కడ రెబెక్కాకి పంపిస్తూ ఉంటాడు. అక్కడ రెబెక్కా మాత్రం వాళ్ళ పేరెంట్స్తో కలిసి ఉంటుంది. ఈరోజు జిమ్మీ తన దుబాయ్ నుంచి తిరిగి వస్తూ ఉంటాడు. అలా వచ్చిన తర్వాత అప్పుడు రెబెక్ దగ్గరకు వచ్చి తనకు సారీ చెప్పి ఇంకెప్పుడు తప్పును చేయనని, నేను బంగారాన్ని వెతికే వేటలో నా వజ్రాన్ని పోగొట్టుకున్నాను అని చెప్పి తనకు క్షమించమంటాడు. అప్పుడు రెబెక్కా కూడా వెనక్కి క్షమించేస్తుంది. ఇక్కడతో ఈ మూవీ ల్యాండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ మూవీ మీకు మన టెలిగ్రామ్లో 20K వ్యూస్ దొరుకుతుంది. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్ బాయ్.